రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి పథకం కింద మా అక్క ఎల్లెళ్లకు రెండు వేల ఐదు వందలు రూపాయలు ఇస్తారట అది కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు తెల్ల రేషన్ కార్డు ఉంటే ఇస్తారా ఉన్నా లేకున్నా ఇస్తారా మళ్ళీ అట్లనే అత్తకు మీకు మీ అత్త ఉంటుంది కదా ఇంట్లో వృద్ధాప్య పెంచినచ్చిన అత్తమామలకు కానీ ఇంట్లో ఏదైనా పెంచిన అత్తే మహాలక్ష్మి పథకం ఇత్తరా ఇయరా ఇసొంటి డౌట్లున్న సవా లక్ష క్వశ్చన్లకు ఈ వీడియోలో ఆన్సర్ దొరుకుతుంది ఎందుకంటే మనవలు చెప్పే ముచ్చట మీ ముందర తీసుకెత్తా కదా దీని గురించి లైకు షేరు సబ్స్క్రైబ్ చేసి దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడుర్రీ లాస్ట్లో కలుసుకుందాం మళ్ళా తెలంగాణ మహిళలకు మహాలక్ష్మి పథకం విడుదలనట ఇక రెండు వేల రూపాయలు మా ఇళ్ళకు అకౌంట్లలో పడతాయట కానీ ఇంట్లో ఏదో లిరిగేషన్ ఉన్నందులో ఇంటింటికి వచ్చి సర్వే చేస్తారట మహిళల ఖాతాల పైసలు ఇస్తారట మరి ఇంటింటికి వచ్చి సర్వేసులు ఇవన్నీ ముచ్చట్లు ఎలక్షన్ల ముందు ఎందుకు చెప్పలేరయ్యా అంటే అవన్నీ రూల్స్ ముందుగానే ఎట్లా చెప్తారు పబ్లిక్కు అని అంటున్నారు రాజకీయ నాయకులు అసలు ఈ కత్తి అయింది అసలు పైసలు ఎప్పుడెత్తారు ఏం కథ చూద్దాం తెలంగాణ మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వము ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కనీసం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ ఇప్పుడు చాలా మందికి కోపం ఉన్నది ఎందుకుంటుంది ఆరు నెలలు అవుతుంది ఇప్పటికీ రూపాయి పాయ మరి ఉండదా అయితే ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్లో మహాలక్ష్మి పథకం ఎలాగైనా ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రభుత్వం అంటే ఏమిటో నిరూ నిరూపించుకోవాలని అనుకుంటుందట కానీ ఇందులో కొన్ని సిక్కులు నేను ఎందుకంటే మరి అందరికి అత్తదా అందరికి ఇస్తారా వాళ్ళు డిక్లియర్గా చెప్పారు మేము ఓలోకి ఇస్తాము ఎత్తెట్లకి ఇస్తాము ఏంది అని ఓపికతోటి వీడియో చూడునే ఇప్పటి వరకు మహాలక్ష్మి పథకము మనకు రాలే కానీ ఇడికి వెళ్ళి బ్యాంకు ఖాతాలల్లో ఖాతా జిరాక్సులు కూడా తీసుకోలే మరి ఖాతాల డబ్బులు ఎట్టిస్తారు అని మందికి డౌటు ఇక ఒకటి రెండు రోజుల్లో పింఛన్లు వస్తే కూడా ప్రజల్లో వ్యతిరేకత తగ్గుందని ప్రభుత్వం ఆలోచిస్తుంది ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి తర్వాత సర సర్పంచ్ ఓట్లు ఉన్నాయి ఇక చాలా మున్సిపాలిటీ అవి ఇవి చెప్పుకుండా పోతే సవా లక్ష ఓట్లు ఉన్నాయి ఇంకా ఇంకా ఆడొడిసింది ఓట్ల దావుకానా కాబట్టే ఎట్లనన్న చేసి మహాలక్ష్మి పథక కింద రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది ఇది చూడు రి శుభవార్త నెలకు రెండు వేల ఐదు వందలు ఆ రోజు నుంచి మంత్రి కీలక ప్రకటన ఇది కూడా ఎప్పుడు చేసిరయ్యా ఇయో మొన్న మే పదకొండు నాడు మనకు ఒకటి నలభై ఐదు నిమిషాలకు ఒకసారి అప్డేట్ వచ్చింది తర్వాత సాయంత్రం అదే రోజు రెండు అప్డేట్లు వచ్చినాయి చూద్దాం ఒకసారి మహాలక్ష్మి స్కీము మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది మహాలక్ష్మి పథకంలో భాగంగా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే విషయంలో బీరీ రవాణా శాఖ పొన్నం ప్రభాకర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు అతి త్వరలో ఈ డబ్బులు ఇవ్వనున్నట్లు తెలిపారు ఆ వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా మై మహాలక్ష్మి పథకం కింద త్వరలోనే నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వనున్నట్లు బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం వీళ్ళు ఈ స్టోరీలో ఏమేమి చూపించబోతున్నారు అది చూత్తిరంటే నిజంగా హింగ్ అవ్వ మాకు అత్తయ్య లీస్టులో మా పేరు ఉంటుందా అసలు ఎటు పోయి ఎటు తీసుకుపోతుంది అని అనిపిస్తుంది సుడ్రిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ల కన్నా ముందు ప్రకటించిన హామీలు అమలు దిశగా అడుగులు వేస్తోంది ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా అన్నిటి అన్నిటినీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే అందులో భాగంగా ఇప్పటికే కొన్ని పథకాలు అమల్లోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం లోక్సభ ఎన్నికల కోడు ముగిశాక మరికొన్ని హామీలు నెరవేర్చే దిశగా అమలు చేసే దిశ చేపట్టినట్టు పలువురు మంత్రులు ఇప్పటికే చెప్పగా ఈ క్రమంలో మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు అయితే ఒక ముచ్చట అర్థమైతే లేదు మనకు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ప్రకటించిన పథకాలు లోక్సభ ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ అమల్లోకి తీసుకెళ్తలేదు ఏమన్నా అంటే ఇప్పుడు క్యాబినెట్ మీటింగు మళ్ళీ ఈ ఐదారు రోజులలోనే మనకు ఆల్రెడీ తెలంగాణ ఆవి ఆవిర్భావ దినోత్సవం కూడా ఉన్నది జూన్ రెండు తారీఖు నాడు వీళ్ళు ఎప్పుడు ఇస్తారు అని చాలామందికి అర్థమవుతుంది ఈ వీడియో కొంచెం ఇంకా చూడు రియో ఆ నెలలో ప్రారంభం ఏ నెలలో లోక్సభ ఎన్నికలు పూర్తి కాగానే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వనున్నట్లు మంత్రి ప్రభాకర్ తెలిపారు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు అందుతాయన్నారు ఈ విషయంలో గీడొక్క ముచ్చడి చెప్తా మంచిగా అర్థం చేయరాయ్య తెల్ల రేషన్ కార్డు ఉన్న రెండు వేల ఐదు వందలు అంతే తెల్ల రేషన్ కార్డు లేనుల పరిస్థితి ఏమిటి తెల్ల రేషన్ కార్డు లేనో తెలంగాణవాదులు కాదా తెలంగాణలో ఉట్టలేదా తెలంగాణ ఉద్యమం చేయలేదా తెలంగాణ రేషన్ కార్డు లేనంత మాత్రాన తెలంగాణ పౌరులు కాదా లేకపోతే ఈ ప్రభుత్వానికి ఓటు వేయలేదా ఇది ప్రజల తరఫున నేను ప్రభుత్వాన్ని అడుగుతున్న చిన్న క్వశ్చన్ అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వివరిస్తుందట అలా అన్నారు ఇదిలా ఉండగా ఎటువంటి పింఛన్లు పొందని కుటుంబంలోనే మహిళలకు మాత్రమే రెండు వేల ఐదు వందల అందేలా చర్యలు చేపట్టిన్నారు ఇది కూడా ఒక రకంగా అంటే ఇప్పుడు అత్తకు ఆసరా పించనుంటుంది ఆసరా పింఛనుకుంటే కూడలు ఏదైనా చిన్న పని చేసుకుంటే బతు ఉంటుంది మరి ఆసరా అంతంత మాత్రంగా ఉన్న కుటుంబానికి ఒక మహాలక్ష్మి పథకం కూడలికి తేమవుతుంది ఒక ఇంటికి రెండు పింఛన్లు తేమవుతుంది లక్షల కోట్లు దోసుకునే మంత్రులు వాళ్ళు వీళ్ళు ఉన్న ఈ సమాజంలో ఈ యావత్ భారతదేశంలో ఒక కుటుంబానికి రెండు ఏమవుతుంది ఇది ఒక విషయం చాలామంది అంటున్నారు కూడా అయితే డేటా ఆధారంగా అభ్యస్తం పాలన పేరుతో ఊర కార్యక్రమాన్ని నిర్వహించి పేదలకు సంబంధించిన డేటాను తీసుకున్నారు దీని ఆధారంగా ఆరు గ్యారంటీలు అమలుకు ప్రయత్నం ప్రారంభం ప్రారంభించారు అందులో భాగంగానే అధికారం చేపట్టిన వెంటనే మహిళ కుచిత బస్సు ప్రయాణం ప్రారంభించారు ఆ తర్వాత ఆరోగ్యశ్రీ కింద చేయించుకునే పరిమితి పది లక్షలు పెంచారు అలాగే మహాలక్ష్మి పథకంలో భాగంగా పేద కుటుంబాలకు రెండు వందల యూనిట్లు ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు ఇంకా రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల గ్యాస్ సిలిండర్ దీనికి కూడా అయ్యా తెల్ల రేషన్ కార్డు పెట్టిరు తెల్ల రేషన్ కార్డు పెట్టి ఇప్పుడు నేను ఈ న్యూ చదువుతున్న నాకు కూడా రెండు వందల యూనిట్ల కరెంటు లేదు నాది కేటగిరి వన్ మీటరు నాకు రెండు వందల యూనిట్ల కరెంటు లేదు ఐదు వందల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ లేదు నేను ఈ సర్వే పోతే తెల్ల రేషన్ కార్డు లేకపోతే పో బాబు వెళ్ళిపో ఏం ప్రధానం దీని గురించి చూసిరు కదా ఏది ఏమైనప్పటికీ తెల్ల రేషన్ కార్డు అనే ఒక దయ్యాన్ని పట్టుకొని ప్రజలకు ఈ దయ్యం చూపెట్టుకుంటా భయపెట్టినట్టు ఉన్నది ఎందుకంటే ప్రజాపాలన దరఖాస్తుగా అప్లై చేసుకున్నప్పుడు తెల్ల రేషన్ కార్డు గురించి చెప్పలే ఎమ్మెల్యే ఎలక్షన్ల కన్నా ముందు ఖచ్చితంగా మేము గిట్లా ఆరు గ్యారంటీలు తెత్తున్నాం కదా ఆరు గ్యారంటీలల్లా తెల్ల తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళకి నా దగ్గర ఉన్నది ఆరు గ్యారంటీల పుస్తకం ఉన్నది మరల్లా తెల్ల రేషన్ కార్డు గురించి ఎందుకు వివరించలేరయ్యా తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఈ ఆర్ గ్యారంటీలు లబ్ధి పొందుతారు లేకపోతే పొందరు అనే విషయం చెప్పన్న చెప్పద్దా చెప్పలే ఇప్పుడేమో రేషన్ కార్డు ఉంటేనే పథకాలు అంటున్నారు ఇది ఎంతవరకు న్యాయమో దాదాపు మొన్న ఇచ్చిన సర్వే ప్రకారము పదమూడు నుంచి పద్నాలుగు లక్షల మందికి తెల్ల రేషన్ కార్డు లేదు వీళ్ళందరూ తెలంగాణ వాదులు కాదు తెలంగాణ వాళ్ళు కాదు అసలు ఈ ప్రభుత్వానికి మనం ఓటే సరేగా వీడియోలో మీకు నచ్చిన అభిప్రాయము మీ ఒపీనియన్ కామెడీ ఐరి జై తెలంగాణ